ఇక వార్తలు వెళ్ళ చూద్దాం. కోటిలోని ఎన్టీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. ఇప్పుడు కరోనాతో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. అంపోర్టెడ్ సమ్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయని 11 ఫార్మా కంపెనీలు ఇంజెక్షన్ ఉత్పత్తిని చేస్తున్నాయన్నారు. ఈ నెల 31వ తేదీలోపు 3 లక్షల ఇంజెక్షన్లు ఉత్పత్తి అవుతాయని, విదేశాల నుంచి జూన్ మొదటి వారంలో 2 లక్షల ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఇక 5690 ఇంజెక్షన్లు కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. లాక్డౌన్లో అనవసరంగా రోడ్ల మీదకు రాకూడదన్నారు. 70% యువకులు కోవిడ్ బారిన పడుతున్నారని, తామకేమీ కాదని నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టాలన్నారు. మన దేశంలో 16 కంపెనీల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని, తెలంగాణలో 3 కంపెనీల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. డిసెంబర్లోపు దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జూడాలకు సంబంధించినటువంటి చర్చలు నిన్న మొదలయ్యాయి. చాలా సంతోషం. వెంటనే వాళ్ళు నాకు కూడా కలిశారు. జూడాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. సమయము ఎప్పుడనేది పక్కన పెట్టినట్లయితే వాళ్ళది న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి న్యాయమైన డిమాండ్స్ను పరిష్కారం చేయాలి. ఈ సమయంలో సమ్మె చేయాలా చేయకూడదు అనేటువంటిది అది రెండో విషయం. కానీ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి. నేను ప్రభుత్వాన్ని కానీ జూడాలను కూడా కోరుతున్నాను, రెండు వర్గాలు కూడా పట్టింపులకు పోకుండా రెండు వర్గాలు కూడా దిగివచ్చి సమస్య పరిష్కారం చేసుకొని ఈ కష్టకాలంలో రోగుల ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నంలో అందరూ కూడా ముందుండి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. మాజీ మంత్రి ఈటల రాజేందర్తో కొండ విశ్వేశ్వరరెడ్డి కోదండరాం గురువారం ఈటల నివాసంలో సమావేశమయ్యారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈటల బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కేసీఆర్ వ్యతిరేక శక్తులు మద్దతు కూడగట్టే యోచనలో ఈటల ఉన్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇక ఈటల రాజేంద్రపై జరిగిన దాడిని ఆత్మగౌరవ దాడిగా పరిగణిస్తామని కోదండరాం అన్నారు. ఈటల విషయంలో ఐక్యవేదిక నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో సమావేశమయ్యామని తెలిపారు. ఇక కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఐక్యవేదిక నిర్మాణం అనేది ఏ రూపకంగా జరుగుతుందో చూడాలని కోదండరాం తెలిపారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈటల కుటుంబంపై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారని విమర్శించారు. ఒకవేళ ఈటల రాజేందర్ నిజంగా తప్పు చేసి ఉంటే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. లేదా అనర్హుడిగా ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. ఇవేవీ చేయడానికి కేసీఆర్కు ధైర్యం లేదా అని ప్రశ్నించారు. ఈటల విషయంలో తామంతా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితిగా మేము అనుకున్నాము ఇక్కడికి వచ్చి ఒక మారల్ సపోర్ట్, ఒక నైతిక మద్దతు ఇస్తేందుకు మేము ఉన్నామని తెలుపుతందుకే వచ్చినాం ఇక్కడికి. అంతే మాత్రం ఇంకా వేరే పొలిటికల్ ఇష్యూస్ ఏం డిస్కస్ చేయలేదు. కానీ నాకు ఒకటే ప్రశ్న ఉన్నది కేసీఆర్ గారికి, ఈటల రాజేంద్ర గారు నేరస్తుడైతే ఇంకా ఎందుకు ఉంచుకున్నారు పార్టీలా? తీసేయవచ్చు కదా, సస్పెండ్ చేయవచ్చు కదా. ఓదిక్కేమంటుండ్రు అసైన్ భూములు, గుడి భూములు కబ్జా పెట్టిండని, మళ్ళీ ఎందుకు ఉంచుకున్నారు పార్టీలా? సస్పెండ్ చేసే ధైర్యం లేదా మీకు? ఏదేదో ఇబ్బందులు పెట్టడే అనవసరం, అది ప్రజలకు అనవసరం. ఇంకోటి, ఇది కోవిడ్ సమయం, ఇది సమయం కాదు. ఈ రాజకీయ కక్షలు తీసుకునే సమయం ఇది కాదు. ఇది కొన్ని రోజుల పక్కకు పెట్టండి. కోవిడ్ పోయే వరకు, లాక్డౌన్ పోయే వరకు తర్వాత మీరు ఏం చేయాలనో చేయండి. అది కూడా భూముల విషయం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మేడ్చల్ జాతీయ రహదారి కండ్లకోయ వద్ద పోలీసు పికెటింగ్ పాయింట్ను డీజీపీ మహేందర్ రెడ్డి, ఏడీజీపీ సజ్జనారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జాతీయ రహదారి కండ్లకోయ వద్ద డీజీపీ మహేందర్ రెడ్డి, ఏడీజీపీ సజ్జనారు పరిశీలించారు. లాక్డౌన్ అమలుకు ప్రజలు సహకరించాలని, లాక్డౌన్ సమయంలో ఎలాంటి కారణాలు లేకుండా ప్రజలు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని, అందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పౌరులకు పిలుపునిచ్చారు. ఇక డీజీపీతో పాటు బాలానగర్ డీసీపీ పద్మజ, పేట్ బషీరాబాద్ ఏసీపీ సిఐలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉప్పల్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం రవికుమార్ హెచ్చరించారు. హైదరాబాద్ హబ్సిగూడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకుడిపై ఆరోపణలు చేసే ముందు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల నాయకుల మీద చేసిన కబ్జాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలన్నారు. తమ నాయకుడు ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించిన ఆస్తులు బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అదేవిధంగా వాళ్ల నాయకుడు సిద్ధంగా ఉన్నారా అని గడ్డం రవికుమార్ సవాల్ విసిరారు. ఇక తమ నాయకుడి గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, కబ్జాలకు పాల్పడే నాయకులు ఎవరో అందరికీ తెలుసునన్నారు. గత మూడు రోజులుగా కాపురలోని ప్రభుత్వం భూమి గురించి మా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి మీద బీజేపీ నాయకులు నిజం తెలవకుండా అసత్య ప్రచారాలు చేసి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కోర్టులో ఉన్న వ్యవహారము సంబంధిత పోలీస్ అధికారికి విచారించమని చెప్తే దాంట్లో నిజనిదానంగా తెలవకుండా వీళ్ళు వచ్చి దిష్టిబొమ్మ తగలబెట్టడం, ఆయనని అరెస్ట్ చేయమని చెప్పడం ఇంతవరకు సంబంధం చేశామని చెప్పి బీజేపీ నాయకులను అడుగుతున్నా నేను. ఆ దిష్టిబొమ్మ తగలబెట్టడం మాకు కూడా వచ్చు అని చెప్పి చెప్తున్నాం. అందులో భాగంగా మీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఆయన ఉన్న ఆఫీసు రోడ్డును కబ్జా పెట్టి ఈరోజు కబ్జా అనే ఆలోచన వచ్చేదే ఎన్వీఎస్ ప్రభాకర్కు. గతంలో కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో ప్రభుత్వ భూమిని ఇంతమందికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆలోచన, అటువంటి దురాలోచన ఉండేది ఒక ఎన్వీఎస్ ప్రభాకర్కి అని చెప్తున్నా. లో ఉన్న కస్టోడియన్ ప్రాపర్టీ, ఎవెక్యూ ప్రాపర్టీ విషయంలో ఏదైతే ప్రచారం, గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉన్నదో అది టోటల్లీ గవర్నమెంట్ భూమి. అది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన లోకల్ ఎమ్మెల్యేగా సుభాష్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడి స్థానిక కబ్జాదారులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతన్ని ఎలాగో భయపెట్టి ఆ ప్రాంతానికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇతనితో డైరెక్ట్ పోలీస్ స్టేషన్ల కోర్టు కేసు ఫైల్ చేయకుండా కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా ఆ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవేళ మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులతో పోయి కబ్జా చేసినట్టయితే మరి నేరుగా ఎవడైతే ఆ భూమికి హక్కుదారు ఉన్నాడో వాడు డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మరి కోర్టు ద్వారా ఎందుకు వచ్చి అప్లికేషన్ పెట్టవలసి వచ్చింది? నాగోల్ బ్రిడ్జి మూసి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న సుందరీకరణ అభివృద్ధి పనులు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎల్పీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి పర్యవేక్షించారు. ఇక మురుగునీరు దుర్వాసన లేకుండా శుద్ధీకరణ పనులను పరిశీలించారు. సుందరీకరణలో భాగంగా వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం ఏర్పాట్లు జరిగేలా చూశారు. ఇక ఫోటోషూట్ ప్రదేశాలు, 100 అడుగుల జాతీయ జెండా స్తంభాన్ని నిలబెట్టడానికి పనులు పరిశీలించారు. ఉప్పల్ ఎమ్మెల్యే కోరిక మేరకు చైర్మన్ 2 ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ పార్కులను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఉప్పల్ టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ వేముల సంతోష్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, గంధం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలను నగరంలోని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు, నగరాధ్యక్షులు అంజన్, ఉపాధ్యక్షులు కుమార్రావు, నాయకులు నిరంజన్ పాల్గొన్నారు. భారతదేశ మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ దేశానికి చేసిన సేవలు మరవలేనివన్నారు. నెహ్రూ ఆదర్శంగా ప్రతి ఒక్క నేత పనిచేయాలన్నారు. ఉదయం 10 గంటలకే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఇన్ని రోజులు పోలీసులు వాహనదారులకు 11 గంటల వరకు సమయం ఇచ్చేవారు, కానీ ఈ రోజు నుంచి 10 గంటలకే వాహనాలను ఆపివేశారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడటంతో పాటు లాక్డౌన్ మరో 3 రోజుల్లో ముగుస్తుండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఎవరూ కూడా అనవసరంగా రోడ్లపైకి రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను నాంపల్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నగరంలో 10 దాటితే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఎక్కడ చూసినా 10 దాటి 10 కరెక్ట్గా ఎగ్జాక్ట్ 10 దాని తర్వాత బారికేడ్లు వేసుకొని పోలీసులు అంతా కూడా రోడ్లపైకి రావడం, అదేవిధంగా వాహనాలు అన్నీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే పోలీసుల బహార, అదేవిధంగా భారీ పోలీసుల నడమ ఈ వెహికల్ చెకింగ్ అంతా కూడా కొనసాగుతుంది. దాదాపుగా కేవలం కొన్ని 10 గంటల దాని తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలు అన్నీ కూడా సీజ్ చేయాలని అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులంతా కూడా ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు
కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళంతా కూడా పగడ్బందీగా ఈ చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. దాదాపుగా కేవలం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా తీవ్ర ఏవైతే ట్రాఫిక్ జామ్ కావచ్చు, అదేవిధంగా వాహనాల దానిగా చాలా సీరియస్గా కూడా ఈ చెకింగ్ అనేది కూడా కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఇచ్చినటువంటి సమయంలోనే మీరంతా కార్యకలాపాలు చేసుకోవాలని పోలీసు అధికారులు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ఎన్నిసార్లు చెప్పినా సరే వాహనదారులు మాత్రం 10 దాని తర్వాత రోడ్లపై ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా సరే వాహనదారులు గతంలో ఏదైతే లాక్డౌన్ బిఫోర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదేవిధంగా కూడా ట్రాఫిక్ అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం చాలా పగడ్బందీగా కూడా ఈ కొన్ని చర్యలు అయితే తీసుకుంటూనే ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద చెక్ పోస్టులు పెట్టుకొని కూడా వీళ్ళంతా భారీ పోలీసులు నడవ కూడా ఈ చెకింగ్ అంతా కొనసాగుతుంది. మనం క్లియర్గా చూడవచ్చు ప్రస్తుతం మాత్రం 10:20 అవుతుంది. ఆ 10:20 దాని తర్వాత వాహనాలు కేవలం 10K అంటే దీనికి సంబంధించి చాలా వరకు పట్టుకునే దాంట్లో చాలా వరకు యజమానులు అయితే షాప్ యజమానులు ఎవరైంటే షాపులు మూసుకొని మేము ఇంటికి వెళ్తున్న క్రమంలో మనం పట్టుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు మాత్రం చెప్పడం లేదు. అయితే పోలీసులు మాత్రం కేవలం వీరికి అందరికీ గడువు ఇచ్చింది మాత్రం 9:30 గంటల వరకు కూడా వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి 9:30 గంటల వరకు కూడా వీళ్ళకి వ్యాపారాలకు అవకాశం ఇచ్చాము. అదేవిధంగా 9:30 ఈ షాపులన్నీ క్లోజ్ చేసుకొని 10 గంటల వరకు కూడా వీళ్ళు ఇళ్లలో చేరుకోవాలనేది కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇప్పటికే చెప్తుంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఇంకా రోడ్లపై 10 దాని తర్వాత కూడా ఇంకా రోడ్లపైకే ఉండడం, అదేవిధంగా చాలా సీరియస్గా వార్నింగ్లు ఇచ్చినా, అదేవిధంగా వెహికల్ సీజ్ చేసినా, వారిపై జరిమానాలు విధించినా, అదేవిధంగా కూడా రోడ్లపై వీళ్ళంతా కనిపిస్తూనే ఉన్నారు. సో పోలీసులు చాలా సీరియస్గా దీన్ని ఇంకా తీసుకొని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా 2-వీలర్లు కావచ్చు, 4-వీలర్లు, ఆటో, ఇలా చాలా సంబంధించినటువంటి వెహికల్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి అన్ని వెహికల్ని కూడా వీళ్ళంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎవరిని అనుమతించకుండా కూడా వీరిని అయితే పట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతవరకు ఆపినా సరే ఏవైతే ఈ పాస్ సంబంధించినటువంటి పాసులు ఏవైతే జారీ చేస్తారో ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి ఈ పాసులు ఏవైతే ఉంటాయో ఈ పాసులు ఉంటే మాత్రం తప్పనిసరిగా మేము వదిలేస్తామనేది కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా అత్యవసరం ఉంటే మాత్రం టీఎస్ పోలీస్ వెబ్సైట్ ఉన్నటువంటి ఈ పాస్ అప్లై చేసుకోవాలి, దాని ప్రకారమే మీరు రూట్ మ్యాప్ ఎంచుకొని దాని ప్రకారమే మీరు రోడ్లపైకి రావాలనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మనం ప్రస్తుతం క్లియర్గా చూడవచ్చు నాంపల్లి ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద మాత్రం పోలీసులు వాహనాలు అన్నీ కూడా ఆపడం జరుగుతుంది. దానికి సంబంధించి అనవసరంగా రోడ్లపైకి వచ్చినటువంటి వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది, అదేవిధంగా వారి వాహనాలు అయితే సీజ్ చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఇలా చేసినా సరే పోలీసులు మాత్రం చాలా సీరియస్గా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా సరే వీరిపై అయితే వీరి ప్రజలు మాత్రం ఇంకా అవగాహన తెచ్చుకోకుండా కూడా ఇలా రోడ్లపైకి రావడం జరుగుతుంది. మరో 2 రోజుల పాటు కూడా ఏదైతే లాక్డౌన్ ముగుస్తున్న గమనంలో వీళ్ళంతా కూడా ఇలా రోడ్లపైకి రావడం, అదేవిధంగా వీళ్ళంతా కూడా అంటే సరిగ్గా లాక్డౌన్ పాటించకుండా ఉండడం ఇలా చాలా చోట్ల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ఎక్కడ చూసినా సరే ఈ వాహనాలు తనిఖీలు అదేవిధంగా పోలీసుల బహార చాలా చోట్ల ఉన్నది. సో 10 దాటితే మాత్రం పోలీసులు అంతా కూడా నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడా కూడా రాకుండా పగడ్బందీగా కేవలం 10 కరెక్ట్ ఎగ్జాక్ట్ 10 అవగానే కూడా వీళ్ళంతా చెకింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన సమయంలో మీరు ఏవైనా షాప్స్ కావచ్చు, ఇతరకు సంబంధించిన కొనుగోలు చేసుకునే సంబంధించి వేరే ఏదైనా సరే 9:30 గంటల వరకు కూడా మీరు అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. 9:30 గంటలకు రిటర్న్ ఇంటికి చేరుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది. ఉన్న 9:30 నుంచి 10 గంటల సమయం ఏదైతే అర్ధ గంట సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీరు ఇళ్లలో చేరుకోవాలనేది కూడా పోలీసులు చెప్తున్నారు. లేని పక్షంలో మీరు రోడ్లపైకి మాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తాం, అదేవిధంగా వారి వాహనాలు సీజ్ చేస్తాం అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. సో ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసు అధికారులకు సహకరించాలనేది కూడా ప్రజలకైతే పోలీసులు చాలా రోజుల నుంచి కోరుతున్నారు. అయినప్పటికీ 10 దాని తర్వాత కూడా మనం క్లియర్గా చూడవచ్చు ట్రాఫిక్ ఎంతవరకు మనకు కనిపిస్తుంది అనేది. చాలాసార్లు చెప్పినా సరే వాహనాలు సీజ్ చేసినా సరే జరిమానాలు విధించినా సరే అదేవిధంగా కూడా రోడ్లపైకి వాహనాలు రావడం జరుగుతుంది. సో పై ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు అంతా కూడా వీరికి చాలా సీరియస్గా కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అంతా కూడా చాలా సీరియస్గా ఈ పగడ్బందీ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా మొత్తంగా కూడా లాక్డౌన్ మరో 2 రోజుల ముగుస్తున్న నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్గా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టే సమయంలో ఇంకా రోడ్లపైకి వాహనాలు రావడం మరి పెంచే అవకాశం అవుతుంది అనే దృష్టి అనే ఉద్దేశంతోనే పోలీసులు చాలా కేవలం 10 గంటలకే ఈ చెకింగ్ అనేది ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా పోలీసులు మాత్రం 10 గంటల దాని తర్వాత అయిపోయినా సరే 11 గంటల వరకు కూడా వీరికి వాహనదారులకు కూడా ఇళ్లలో వెళ్ళడానికి కూడా కొంచెం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు నుంచి కేవలం 10 గంటలకే వీరంతా వాహనాలను ఆపడము అదేవిధంగా వారిపై కేసులు నమోదు చేయడం ఇలా కొనసాగుతూ లాక్డౌన్ ముగుస్తున్న క్రమంలోనే ఇదంతా కూడా చాలా సీరియస్గా పగడ్బందీగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మా కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కూడా ఈ
అరికట్టేందుకు కూడా మనం చర్యలు తీసుకుంటే సరిపోతుంది అనేది కూడా పోలీసులకు అంచనాతోటి కేవలం 10 గంటలకు ఈ చెక్ పోస్ట్ అంతా కూడా వేయడం అదేవిధంగా వాహనాలు అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఏదే మనకి మొత్తం కూడా కేవలం ఎవరైనా సరే ఉదయం 6 నుంచి 9:30 గంటల వరకు కూడా మీరు పనులన్నీ చేసుకొని 9:30 గంటలకు తిరిగి ఇంటికి ప్రయాణం చేసుకోవాలి. 10 గంటలలోపు కూడా మీరు ఇళ్లలో చేరుకోవాలనేది కూడా మనం ప్రజలకు కూడా ఒక సూచిస్తున్నాం. సో పోలీసులకు ఎవరు కూడా చిక్కకుండా మీ వాహనాలు సీజ్ చేయకుండా మీపై జరిమానాలు విధించుకోకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్ళినా సరే కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా పాటించాలనేది కూడా మనం ప్రజలకు సిటిజన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్, నాంపల్లి. నగరంలో లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సిపి అంజనీ కుమార్ తెలిపారు. నార్త్ జోన్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ ఏర్పాట్లను సిపి పరిశీలించారు. నార్త్ జోన్ పరిధిలో ఎక్కువ ఇతర జిల్లాల నుండి వాహనాలు వస్తున్నాయని తెలిపారు. నార్త్ జోన్ పరిసర ప్రాంతాల్లో మెడికల్ ఎమర్జెన్సీ ఎక్కువగా ఉందని సిపి తెలిపారు. ఫేక్ ఐడి కార్డ్స్, నకిలీ పాసులు తీసుకుని రోడ్ల మీదకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 5,000 నుంచి 6,000 వాహనాలు సీజ్ చేస్తున్నామని తెలిపారు. నార్త్ జోన్లో ఇప్పటికే 100 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి లాక్డౌన్ విధ్వంసం చేయాలని సిపి అంజనీ కుమార్ కోరారు. ఈస్ట్ జోన్ చెక్ పోస్ట్ చూసిన తర్వాత ఇక్కడ నార్త్ జోన్లో పీజీ కాలేజ్ చెక్ పోస్ట్, వెస్లే కాలేజ్ చెక్ పోస్ట్, నాతోటి పాటు డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారు, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్ గారు, తర్వాత అందర్ సీనియర్ ఆఫీసర్స్ లాస్ట్ 30 మినిట్స్ నుంచి ఇక్కడ స్టడీ చేశాము. ఈ జంక్షన్, ఈ రోడ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇదిలో రాచకొండ తరఫు నుంచి ట్రాఫిక్, NH 44 మెడిచల్ రోడ్ తరఫు నుంచి ట్రాఫిక్, తర్వాత రాజీవ్ రహదారి కరీంనగర్ సిద్దిపేట్ రోడ్ తరఫు నుంచి కూడా ట్రాఫిక్, అన్ని ట్రాఫిక్ ఇక్కడ మర్జ్ అవుతుంది. తర్వాత ఈ రోడ్లో మెడికల్ సర్వీసెస్ కోసం కూడా చాలా డాక్టర్స్ రిలేటెడ్ వెహికల్స్కి మూవ్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ వెహికల్ అంటే పర్మిటెడ్ వెహికల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ 1.5% పబ్లిక్ ప్రస్తుతం కూడా పాసెస్కి మిస్యూజ్ చేస్తున్నారు, లేకపోతే అనవసరంగా విదౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ బయటికి వస్తున్నారు. ఇప్పుడే మన డీసీపీ గారు కల్మేశ్వర్ గారు ఇన్ఫార్మ్ చేశారు, ఉదయం నుంచి ఇప్పటివరకు రఫ్లీ 100 వెహికల్కి సీజర్ జరిగింది వెస్లే కాలేజ్ దగ్గరే. ఇది మన ఒక కాలేజ్ గ్రౌండ్లో హోల్డింగ్ ఏరియా ఉంది. జర్నలిస్టులు సూపర్ స్పైడర్లు కారని, ప్రాణాలకు తగించి సమాచారం అందిస్తున్న వారని టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె విరహతాలి అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి కరోనాతో మరణించిన వారికి సంతాపం ప్రకటించాలని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు కనీసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వాలని కోరారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేకంగా బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారికి, పొందిన వారికి ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలని అన్నారు. గ్రామీణ జర్నలిస్టులకు గడిచిన 15 నెలల కరోనా కాలానికి నెలకు 5,000 రూపాయలు చొప్పున కరోనా భృతి చెల్లించాలని తెలిపారు. ఇవేమీ చేయడానికి జర్నలిస్టులను సూపర్ స్ప్రెడర్లుగా ప్రకటించడం అవమానించడమే అవుతుందని మండిపడ్డారు. ఇక జర్నలిస్టులు మీడియా ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అనిపిస్తే దాన్ని ప్రకటించి ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. పేదల ఆకలి బాధలు తీర్చడం మనందరి బాధ్యత అని డీసీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ద్వారకా మైనగర్ కాలనీ వనస్థలిపురంలో నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ మేరకు సెకండ్ వేవ్లో ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న నక్క సోదరులు ఉమేష్ కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ను డీసీపీ అభినందించారు. పేదలకు సరుకులు పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు కరోనాతో అప్రమత్తంగా ఉండాలని నక్క సోదరులు కోరారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామని అన్నారు. వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే విద్య వైద్యంపై అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, వనస్తపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సిఐ మురళీమోహన్, సినీ ప్రొడ్యూసర్ నక్క రాహుల్ యాదవ్, సుధాకర్ యాదవ్, జర్నలిస్ట్ ఎస్బిఎన్ చారి తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ శేర్లింగంపల్లి జోన్ పరిధిలో ఉచిత అంతిమయాత్ర సేవ కోసం వాహనాలను ఏర్పాటు చేసినట్లు జోనల్ కమిషనర్ రవికిరణ్ తెలిపారు. మృతదేహాలను శ్మశాన వాటికల వరకు తీసుకువెళ్లేందుకు ఈ వాహనాలు ఉపయోగించవచ్చని ఆయన పేర్కొన్నారు. జోన్ పరిధిలోని చందానగర్, షేర్లింగంపల్లి, యూసఫ్గూడ, పఠాన్ చెరువు నాలుగు సర్కిళ్లకు కలిపి మూడు వాహనాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇందుకోసం జోనల్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, అవసరమైన వారు ఫోన్ చేసి వివరాలు చెబితే వాహనాన్ని పంపిస్తామని తెలిపారు. ఇక శ్మశానంలో దహన సంస్కారాలు చేసుకునే బాధ్యత కుటుంబ సభ్యులదేనని అన్నారు. వాహనం కావలసిన వారు 6309529286 లేదా 9989830253 నంబర్లకు సంప్రదించాలని వెల్లడించారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లో వాహనం చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జులాజికల్ పార్క్లో గల ఒక జిరాఫీ మృత్యువాత పడింది. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆ జిరాఫీ బుధవారం ఉదయం మరణించింది. బబ్లీ అనే పేరు గల ఈ జిరాఫీ వయసు సుమారు 7 సంవత్సరాలు. దీన్ని 2.5 సంవత్సరాల క్రితం కోల్కతాలోని అలీపురా జూ పార్క్ నుంచి తీసుకువచ్చారు. జూలో 3 జిరాఫీలు ఉండగా బుధవారం బబ్లీ మృతి చెందగా ఇంకో 2 మగ జిరాఫీలు ఉన్నాయి. జూ సిబ్బంది రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి జంతువులను వాటి ఎన్క్లోజర్లోకి పంపించారు. ఈ సమయంలోనే జిరాఫీ సజీవంగా ఉందని, అర్ధరాత్రి ఎప్పుడు చనిపోయిందో తెలియదని, కానీ తెల్లవారుజామున రౌండింగ్కు వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది చనిపోయి ఉన్న జిరాఫీని చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. క్రీడారంగంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. టోర్నమెంట్లు రద్దు, వాయిదాలతో ఎంతో ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఇక వైరస్ కారణంగా బ్యాడ్మింటన్ కూడా భారీ నష్టాల బారిన పడింది. గత ఏడాది 70% పైగా టోర్నీలు రద్దు కావడంతో వాణిజ్యపరంగా బీడబ్ల్యూఎఫ్కు నష్టాలు మిగిల్చింది. ఇక 2020 ఆర్థిక సంవత్సరానికి బీడబ్ల్యూఎఫ్ సుమారు 31 కోట్ల లాభాన్ని అంచనా వేసింది. కానీ 71.46 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రకటించింది. సినీ నటి గీతాంజలి తస్యాకు పోకరీల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. హాట్ లైవ్ అనే డేటింగ్ వెబ్సైట్లో తనకు తెలియకుండానే తన ఫోటోలు పెట్టారని ఎస్సీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేసిందామె. తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలిసిందని, ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు తెలిసిందని తెలిపింది. సదరు వెబ్సైట్ నిర్వాహకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నటి గీతాంజలి తస్యా సైబర్ క్రైమ్ను కోరింది. సెక్షన్ 509 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, హాట్ లైవ్ డేటింగ్ వెబ్సైట్ గురించి ప్రాథమికంగా ఆరా తీశామని, అది చైనాకు చెందిన యాప్ అని తెలిసిందని ఏసీపీ చెప్పారు. ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాటపై మేకర్లు క్లారిటీ ఇచ్చేశారు. మే 31 మూవీ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ ట్రీట్ ఉండదని స్పష్టం చేశారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో సినిమా అప్డేట్ ఉండదని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది టీం. దీంతో మహేష్ అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ లేదా మోషన్ టీజర్ విడుదల చేస్తారంటూ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఇక పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దేశం ఏదైనా అక్కడ స్థానిక చట్టాలకు గూగుల్ కట్టుబడి ఉంటుందని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ అని తెలిపారు. ఇక అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అనుగుణంగా రెగ్యులారిటీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని అన్నారు. భారత్లో కొత్త ఐటీ నియామ నిబంధనలు అమల్లోకి రాగా వీటిపై పిచాయి తాజాగా స్పందించారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయి ఆసియా పసిఫిక్ రిపోర్టులతో జరిగిన వర్చువల్ సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్పై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త ఐటీ నిబంధనలు ప్రకటించింది. అవి తక్షణమే అమల్లోకి రాగా దిగ్గజ సామాజిక వేదికలను మాత్రం 3 నెలల వెసులుబాటు కల్పించింది. ఆ గడువు అయిపోవడంతో బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే వీటిని నిలిపివేయాలని మేనేజింగ్ యాప్ వాట్సాప్ కోర్టుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. గూగుల్ మాత్రం ఈ నిబంధనలు పాటిస్తామని ఇప్పటికే పరోక్ష ప్రకటించింది. తమ కంపెనీ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నామని, చట్టవిరుద్ధమైన కంటెంట్ను అడ్డుకోవడానికి ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ వనరులను, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని పేర్కొంది.